రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం బాబుసాయిపేట గ్రామంలో తిక్కల భూమయ్య అనే రైతు పొలం వద్ద ఆదివారం బోరు మోటార్లు దించుతున్న క్రమంలో విద్యుత్ షాకు గురై ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలు పాలయ్యారు. దీంతో వెంటనే హుటాహుటిన వేములవాడ ఏరియా ఆసుపత్రికి తరలించగా పంబాల భూమయ్య తండ్రి రాజారాం మృతి చెందగా గాయాలైన పంబాల రాజు, కన్నాల మహేష్, తుపాకుల శ్రీనివాసులు ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధిత కుటుంబ సభ్యులను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పరామర్శించి ప్రభుత్వం తరపున అన్ని విధాలు ఆదుకుంటామని హామీ ఇచ్చారు. జెడ్పీ చైర్పర్సన్ అరుణ సీతం బాధిత కుటుంబ సభ్యులను వేములవాడ ఏరియా ఆసుపత్రికి వచ్చి పరామర్శించారు. మృతునికి భార్య వనిత, కూతురు గౌతమి, కుమారుడు రేష్వంత్ ఉన్నారు. క్షతగాత్రులకు నాణ్యమైన వైద్యం అందించాలని వైద్యులకు ప్రభుత్వ విప్ సూచించారు. ఇప్పుడు నాకు వీలుగా చదువుకుంటున్నా, సాయంత్రం తీసుకొస్తే తీయండి. బావసపేట గ్రామానికి సంబంధించినటువంటి నలుగురు యువకులు దినసరి కూలి చేస్తూ జీవించేటువంటి పరిస్థితులలో పేదవాళ్ళు బోర్వెల్కి సంబంధించినటువంటి కూలి పనికి పోయి తీసే క్రమంలో విద్యుత్ ఘాతానికి ఒకరు చనిపోవడం, ఇప్పుడే వారి కుటుంబాలకు పేదవాళ్ళు పరామర్శించడం జరిగింది. మరో ముగ్గురు ఆసుపత్రులు క్షేత్రాలు కూడా వారిని పరామర్శిస్తూ సంబంధిత అధికారులకు, వైద్య శాఖ అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. వీళ్ళందరికీ మెరుగైన వైద్యం అందేయాలని చెప్పండి. అది చనిపోయినటువంటి కుటుంబం పేద కుటుంబం చెప్తుంటూ బావసపడే గ్రామానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా గ్రామ ప్రజలు వారి కుటుంబానికి తప్పనిసరి ప్రభుత్వ పక్షాన ఆదుకునేటువంటి కార్యక్రమం, వారి కుటుంబానికి ఇల్లు కూడా లేదని చెప్పండి మేము చెప్తా ఉంటాం. కుటుంబాన్ని ఆదుకునేటువంటి కార్యక్రమం ప్రభుత్వ పక్షాన మేము తీసుకుంటాం అనే సందర్భం చెప్పి చిత్తాగా ప్రభుత్వ ముగ్గురులను మరొకరు హాస్పిటల్లో వైద్య పరీక్ష జరుగుతూ ఉంది. వారికి కాలిపోయింది, ఏది చేయి కాలిపోయింది అని అంటారు. దానికి సంబంధించిన పరీక్షలు జరుగుతూ ఉన్నాయి. ఆ పరీక్షలను కూడా మనం ఎక్కడ కూడా ప్రైవేట్లో జరిగింది వారికి ఉచితంగానే చేయాలని చెప్పండి ప్రభుత్వ పక్షాన చెప్పగలుగుతా ఉంది. వారికి ముగ్గురికి మిగతా ముందుకు మెరుగైన వైద్యం ప్రభుత్వ పక్షాన అందించే ఏర్పాట్లు జరుగుతాయి. ఇప్పుడు వారికి సంబంధించిన వైద్యాధికారులకు చెప్పడం జరిగింది. ఆ సంబంధించినటువంటి వైద్యులకు చనిపోయిన కుటుంబాన్ని ప్రభుత్వ పక్షాన ఆదుకుంటామని తెలియజేస్తాము.